రెండేళ్లు అయినా చిన్నపాటి జోహరాపురం బ్రిడ్జిని కూడా పూర్తి చేయలేకపోవడం పాలకుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనమని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. ఈరోజు ఉదయం కర్నూల్ ఓల్డ్ సిటీలోని జమ్మిచెట్టు ప్రాంతం జోహరాపురం కాలనీ మధ్య హంద్రి నదిపై డబుల్ లైన్ బ్రిడ్జి నిర్మాణాన్ని పరిశీలించారు. బ్రిడ్జి పనులు పూర్తి కాకపోవడం వల్ల స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధ్యత గల ప్రజాప్రతినిధులను ఎన్నుకోకపోతే జరిగే నష్టం ఇలాగే ఉంటుందని అన్నారు. ప్రజలకు డబ్బులు పడేశాం కనుక ఓట్లు వేశారని ఇక వారికి పనిచేయాల్సిన అవసరం లేదని నాయకులు భావిస్తున్నారు. కనుక ప్రజాప్రతినిధులను ఎన్నుకునే ముందు బాగా ఆలోచించి ఓటు వేయాలని సూచించారు. గత ప్రజాప్రతినిధి ప్రస్తుత ప్రజాప్రతినిధి మధ్య తగాదాల కారణంగా ప్రజలకు ఉపయోగపడే నిర్మాణం నిలిచిపోవడం బాధాకరమని, 2-3 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే పూర్తయ్యే పనులను కూడా నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. నాతో సహా ప్రతి ఒక్కరు వాడుకుందాం అనుకున్న వాళ్ళే వాడేవాళ్ళు, కానీ మీరు పడే కష్టానికి శ్రమకి తగ్గ ఫలితం దొరకదు. మధ్యలో కొంతమంది దళారులు ఉండొచ్చు, ఇంకొకరు ఉండొచ్చు, ఎవరైతే మగ్గం నేస్తారో వాళ్ళకైతే ప్రతిఫలం ఉండదు. ఇది నేను పోయినసారి మేనిఫెస్టోలో కూడా మనకి ధర్మవరం అన్ని పోయినప్పుడు మాట్లాడాను, మంగళగిరి పోయినప్పుడు మాట్లాడాను. కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే మన జీవితాలు, మన కష్టాలు తగ్గాలి, మన జీవితాలు మారాలి అని అంటే మీరు ఎంచుకునే రాజకీయ ప్రతినిధుల్ని ఇంకొకసారి మీరు ఆలోచించుకోవాలి. ఎలక్షన్ టైంలో వాళ్ళు పెట్టే ప్రలోభాలు విని, ఏదో వాళ్ళు ప్రలోభాలు పెట్టో లేదంటే మీకు భయపెట్టో లేదో ఓట్లు వేస్తే మళ్ళీ మనం వదిలేస్తారు. ఇందాక సార్ చెప్తున్నట్టుగా ప్రతిసారి ఎలక్షన్ టైంలో మీకు టెక్స్టైల్ పార్క్ పెడతాం, 1000 ఎకరాలు పెట్టి చేస్తాం, ఉద్యోగాలు వచ్చేస్తాయని చెప్తారు, మళ్ళీ వదిలేస్తారు. పింఛన్ ఇస్తాం, ఎక్కువ పెడతాం అంటారు, కానీ చూస్తే మళ్ళీ ఇప్పుడు పింఛన్లు కూడా, వృద్ధాప్య పింఛన్లు కూడా కుదించాం, తక్కువ వయసు కుదించామని చెప్పి ఇంట్లో ఉండే బిడ్డ, ఉదాహరణకి నేనే, మా నాన్న ప్రభుత్వ ఉద్యోగి, మా నాన్న ప్రభుత్వ ఉద్యోగి అయితే మా నాన్న ఎప్పుడు కూడా మేము సంపాదించినా కానీ జీతం మా కష్టం ఇస్తానంటే వద్దని చెప్పాడు మా నాన్న. ఎందుకంటే పెద్దవాళ్ళు తమ కష్టం మీద, మా ఒంటి మా శ్రమ మీద బతుకుదాం అనుకునేవాళ్ళు. కానీ ఇక్కడ ఉన్న సమస్య మీది, బిడ్డలు బయట ఊళ్ళకి వెళ్ళిపోయిండొచ్చు, తల్లిదండ్రులు చూసుకోవాల్సిన ఉంటారా లేదా పరిస్థితులు ఉంటాయి. ఇందాక చెప్తున్నారు బిడ్డలు బ్యాంకులో ఉద్యోగాలు ఉండొచ్చు, లేదంటే సంపాద వాళ్ళ కాలం మీద నిలబడిగా ఉద్యోగాలు ఉండొచ్చు, కానీ తల్లిదండ్రులు చూసుకోవాలన్నా ఖచ్చితంగా అన్ని కుటుంబాలు చూసుకుంటాను అనుకోను. కానీ ప్రభుత్వం చేయాల్సింది, వైసీపీ ప్రభుత్వం బిడ్డల ఉద్యోగం చేసినా చేయకపోయినా కరెంట్ ఎక్కువ ఉన్నా కానీ మీరు ఏ మాట అయితే చెప్పారో మేనిఫెస్టోలో, వృద్ధాప్య పెన్షన్లు ఇస్తామని దాన్ని ఆ మాట నిలబెట్టుకోవాలి. అంతేగాని మీ బిడ్డలు ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి మీరు వృద్ధాప్య పెన్షన్లు తీసేస్తున్నాం అని చెప్పడం మటుకు భావ్యం కాదు. దీన్ని ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వం వాపస్ తీసుకోవాలి. ఏదైతే మీరు మేనిఫెస్టోలో చెప్పారో దాన్ని దయచేసి మీరు పాటించండి. ఇది నేను ఖచ్చితంగా వాళ్ళకి డిమాండ్ చేస్తున్నాం. అలాగే వీటన్నిటికంటే కూడా నేను కోరుకునేది, ఇది ఒక్క రోజులో తిప్పే సమస్య కాదు, ముఖ్యంగా చేనే మన రైతు, ఒక్క నిమిషం పంపించండి.